ఇద్దరితో కంపేర్ చేస్తే, వీళ్ళిద్దరినో కంపేర్ చేస్తే సరే, దూకుడు ఉన్నప్పటికీ కూడా కొంత లీడర్షిప్ క్వాలిటీస్ కనిపిస్తున్నాయి మోహన్ బాబులో. దూకుడు లేని తెర ముందు సాఫ్ట్గా కనిపించే చిరంజీవిలో కనిపిస్తున్నాయి. మొత్తానికి కమ్మ కాపు ఎవరు జెండా ఎగరేసే అవకాశం ఉందంటారు రానున్న రోజు? ఖచ్చితంగా చిరంజీవి క్యాంప్ జెండా ఎగరేసే అవకాశం అయితే ఉందండి. ఈరోజు కాకపోవచ్చు, కానీ ఈ ఓటమి నుంచి వాళ్ళు చాలా గుణపాఠాలు నేర్చుకోవాలి. ఒకటి, నాయకత్వ లోపము, దాన్ని ఓవర్కమ్ కావాలి. వాళ్ళు ఓపెన్గా ఫైట్ మొదలు పెట్టాలి, ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇన్ని వ్యూహాలు పన్నాల్సిన అవసరం లేదు. నాగబాబు ఎలా మాట్లాడుతున్నాడో అలా చిరంజీవి మాట్లాడగలిగితే చాలా బాగుంటుంది. అది సాధ్యం కాదు కదా అట్లా మాట్లాడేటప్పుడు అందరూ కావాలనే ధోరణిలో. అట్లయితే మనకు కనిపిస్తున్న ఒక ఆయన పర్సెప్షన్లో అయితే చిరంజీవి చాలా మారిపోయాడు, ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేసిన తర్వాత అందరినీ ఇప్పుడు కలుపుకుపోతున్నాడు అనేది ఒకటైతే కనిపిస్తుంది కదా బయట ప్రొజెక్షన్. కలుపుకుపోవటం వేరు, నేను చూస్తాను అనేదాన్ని అక్కడ సాధికారికంగా చెప్పగలగాలి కదా. దాసరి నారాయణరావు ఆ ఫైట్ చేశాడు, ఆ ఫైట్ చేశాడు, ఓపెన్గా చాలా పెద్ద హీరోలను ఎదుర్కొన్నాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావుతో గొడవపడ్డాడు ఆయన. ఎవరి గురించి అయినా ఓపెన్గా మాట్లాడేవాడు. ఒక ప్రెస్ మీట్లో అంటే చిరంజీవితో ఆయన ప్రాబ్లం కూడా అదే, నువ్వెందుకు వాళ్ళ వెనక దాక్కుంటావు అనేది ఆ రోజుల్లో ఆయన మాట్లాడిన మాట. వంగవీటి రంగా హత్య జరిగినప్పుడు చిరంజీవిని ఓపెన్గా వచ్చి మాట్లాడమని అడిగాడు ఆయన, వాళ్ళ సామాజిక వర్గమే కాబట్టి అడిగితే ఆయన సాహసం చేయలే, నేను మాట్లాడను అన్నాడు. అదొకటే కాదు, నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచినప్పుడు తాతినేని ప్రకాశ్రావు గారు నాదెండ్ల గ్రూప్ వైపు వెళ్ళిపోయాడు. ఎన్టీ రామారావుతో ఉన్నటువంటి తాతినేని ప్రకాశ్రావు గారు, ఎన్టీ రామారావుకు బాల్యమిత్రుడు పైగా ఆయన, ఆయన నాదెండ్ల వైపు వెళ్ళిపోయాడు. అప్పటికి ప్రకాశ్రావు గారి కొడుకు సినిమా డైరెక్టర్ టిఎల్వి ప్రసాద్, అతనితో చిరంజీవి 3 సినిమాలు సైన్ చేసి ఉన్నాడు. అందులో ఒకటి నాగు అనే సినిమా, ఒకటి పులి అనే సినిమా. అంతకుముందు టింగురంగడ అయిపోయింది. అది నాగు సినిమా ప్రొడక్షన్లో ఉంది, పులి మొదలవ్వాలి. ఆ టైంలో నాదండ్ల వెన్నుపోటు జరిగింది. ప్రకాశ్రావు అటు వెళ్ళిపోయాడు. చిరంజీవి టిఎల్వి ప్రసాద్ని పిలిచి చెప్పిన మాట ఏంటంటే, నిన్ను డైరెక్టర్గా పెట్టుకుంటే నాకు ఇబ్బంది వస్తుంది, ఈ సినిమా సగం అయిపోయింది కాబట్టి నువ్వు కంప్లీట్ చేయి, కానీ పులి సినిమాకి నేను వేరే డైరెక్టర్ని పెట్టుకుంటా, ఆ నిర్మాతతో నేను మాట్లాడుకుంటా, నువ్వు హర్ట్ అవ్వకు, నువ్వు హర్ట్ అవుతావని ముందే చెప్తున్నాను నీకు, నాకు వేరే ఇబ్బందులు వస్తాయి, అందుకని నేనే వచ్చి నీకు చెప్తున్నా వెళ్ళిపోమని అని పులికి రాజ్ భరత్ అనే వేరే మలయాళం డైరెక్టర్ని పెట్టుకున్నాడు ఆయన. ఇంత పరిస్థితి ఉంటుంది ఇండస్ట్రీలో. అంటే ఎన్టీ రామారావు నిజానికి టిఎల్వి ప్రసాద్ తర్వాత వెళ్ళి ఎన్టీ రామారావుని కలిశాడు. కలిసి నాకు ఇలా అవకాశాలు పోతున్నాయండి మా నాన్న తెలటం వలన అన్నాడు. మీ నాన్న చేసిన తప్పుకు నిన్ను బలి చేయటం ఏంటయ్యా అన్నాడు ఆయన కూల్గా. అని ఏం పర్లేదు, నువ్వు చేసుకో, ఎవడన్నా మాట్లాడితే నా దగ్గరికి పంపించు అన్నాడు. కానీ వీళ్ళందరూ ఆయన ఏమంటాడు అని భయపడి ఇతన్ని దూరం పెట్టారు. దాంతో అతను బాంబే వెళ్ళిపోయి హిందీ సినిమాలు చేసుకున్నాడు. ఒక రకంగా అదేదో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు అయింది ఆయన పరిస్థితి. మిథున్ చక్రవర్తితో దాదాపు 25 సినిమాలు చేశాడు ఆయన. లేకపోతే ఇక్కడే చిరంజీవి బాలకృష్ణ అంటూ ఉండిపోయేవాడు. ఇలా జరుగుతాయి పరిశ్రమలు. ఇన్ని జాగ్రత్తల మధ్య మెగా క్యాంపులోకి ఎవరు చేరబోతారు ఇప్పుడు? వీళ్ళని ఎట్లా చూద్దాం మనం? ఒక దగ్గుపాటి ఫ్యామిలీ కావచ్చు, అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, నందమూరి ఫ్యామిలీ. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీని ఆల్రెడీ ఆయన మంచి చేసుకున్నాడు. అక్కినేని నాగార్జున్తో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నాడు ఆయన, పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్య. నిర్మాతల తరఫున కానీ లేకపోతే పరిశ్రమ తరఫున కానీ తను వెళ్ళినప్పుడు నాగార్జున్ని పక్కన పెట్టుకోవడం అనేది చిరంజీవి ప్రాక్టికల్గా చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం కూడా నా వెనక ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. నాగార్జునకి ఈ ఏరియాలో తనేదో రోల్ ప్లే చేయాలనే కోరిక లేదు. తన వ్యాపారాలు తన సంస్థలు కాపాడుకోవటం అనేది ఆయన పర్సనల్ ఎజెండా. ఎవరు పిలిచినా వెళ్తాడు ఆయన. గొడవ ఎవరితో? బాలకృష్ణతో. బాలకృష్ణ వచ్చేసరికి అది కమ్మ సామాజిక వర్గ
ప్రతినిధిగా వస్తాడు ఆయన. ఆయన ఎటు మరి? ఆయన వీళ్ళతో కలిసే ప్రసక్తి లేదు. ఆయన ఆయన ప్రత్యేకమైన ఎంటిటీగా ఉంటాడు ఆయన. కాబట్టి బాలకృష్ణ ఒకడు సపరేట్గా ఉంటాడు. బాలకృష్ణ మద్దతు వెళ్ళకుంది కదా, నన్ను ఉండటం అంటేనే ఆ కాస్ట్ మద్దతు వెళ్ళకున్నట్లు. అలాగే కృష్ణ గారు, ఆయన కూడా మోహన్ బాబు వైపే నిన్న మొబిలైజ్ అయ్యాడు. వాళ్ళ శక్తులన్నీ కూడా అటే మొబిలైజ్ అయ్యాయి. కారణం ఏంటంటే నిర్మాతల మండలిలో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నటువంటి కృష్ణ గారి తమ్ముడిని కూడా పక్కన పెట్టారు ఈ మధ్యకాలంలో. అది ఆ మంట ఉంది వాళ్ళకి. ఇవన్నీ కలిసి నిన్న ప్రకాష్ రాజు ఓటమికి కారణాలుగా కనిపించినాయి మనకి అవుట్కమ్. మొన్న ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఓటు వేయడంలో కూడా కారణాలు ఏంటి? అంటే పెద్ద హీరోలు జనరల్గా దీని మా కంటే కూడా వాళ్ళు చాలా పెద్ద స్థాయి మనుషులు అనుకుంటారు కదా. ఈవెన్ చిరంజీవి కూడా ఈ గొడవలు లేకపోతే ఆయన కూడా వచ్చి ఉండేవాడు కాదేమో. సరే, మొన్న అయితే చిరంజీవి వచ్చారు, రామ్ చరణ్ వచ్చారు, వీళ్ళందరూ అయితే వచ్చారు కదా, ఎందుకు ఆయన మరి అంటే దీనిలో అసలు ఈ రకమైన ఏ గొడవల్లోనూ అంటే సినిమా హీరోలు చాలా తెలివిగా ఏం చేస్తారంటే డిస్ప్యూట్ జరుగుతున్నప్పుడు సైలెంట్గా ఉంటారు, అవాయిడ్ అవడానికి ప్రయత్నం చేస్తారు గొడవలో తమ పేరు రాకుండా ఉండడానికి. ఆయన ఎటువైపు చేరే అవకాశం ఉంటుంది? ఆయన అటే ఉంటాడు. ఆయన మోహన్ బాబు శిబిరం మనిషే అనుకోవాలి. ఆయన ఏమి ఇటు అంటే ఆయన ఓపెన్గా నిలబడితే మొత్తం అందరూ కావాలంటాడు. ఆయన చిరంజీవితోను రామ్ చరణ్తోను కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఈ రిలేషన్స్ అన్నీ స్ట్రైన్ అవుతాయి తను ఓపెన్గా వస్తాయి. ఎందుకు చెడగొట్టుకోవటం? అందుకే కామ్గా ఉన్నాడు. అందుకని కామ్గా ఉన్నాడు ఆయన. మహేష్ బాబు కూడా అదే ప్రాబ్లం. ఆయన వీళ్లతోనూ వాళ్లతోనూ ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు. రెండోది ఆయన నిర్మాతలు ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళలో ఇద్దరు మెగా కాంపౌండ్ వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో తను ఒక పక్షం మనిషిగా బయటకు రావాలని ఆయన అనుకోలేదు. కృష్ణ ఎటైనా ఉండొచ్చు, ఆయన గొడవ వేరు. వీళ్ళు వస్తారా ఎప్పుడైనా ఇంకా ప్రత్యక్షంగా? ఇంకా ఈయన అయిపోతుంది రిటైర్మెంట్కు, రిటైర్మెంట్ దశ కూడా వచ్చేసింది. చిరంజీవి సరే, మోహన్ బాబు మెగా శిబిరాలు ఇవన్నీ అనుకుంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఈ తర్వాత జనరేషన్ చూసుకుంటే మహేష్ బాబు కానీ లేదంటే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు రాకపోవచ్చు. అతను పూర్తి స్థాయి కెరీర్ ఓరియంటేషన్ అంటే జూనియర్ ఎన్టీఆర్కి కొంత ఈ ఆలోచనలు ఉన్నాయి. అంటే గతంలో ఆయన వేదికలకి మాట్లాడాడు. రెండోది ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడేవాడు కూడా ఆయననే. ప్రచారం ఒకటి జరుగుతుంది కదా, ఒకవేళ అవకాశం ఇస్తాడంటారా చంద్రబాబు? అంటే అవకాశం ఇచ్చేదే ఉందండి. అంటే కొడుకును ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నాడు కానీ అది అవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో ఫెయిల్ అయింది అనుకోండి, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఫెయిల్ అయితే క్యాడర్ డిమాండ్గా ముందుకొచ్చినప్పుడు అనివార్యంగా తీసుకొచ్చి నుంచోబెట్టాల్సి వస్తుంది కదా. అందుకని కదా తన మేనకోడలు కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేసింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు మేనకోడలు కూతురు సార్? చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతుర్ని కదా జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చింది. ఓకే, కాబట్టి తన మనిషిగానే తను తీసుకొచ్చి అక్కడ నుంచోబెడతాడు. ఈ ఈ ఈ జ్ఞానంతోనే ఆ సంబంధం కలిపింది ఆయన. ఆ రోజున లక్ష్మీపార్వతి గారు నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది ఆ సంబంధం చేసుకోవద్దు అని. ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్. అయితే అతను ఆ ఏరియాలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం కోరుకుంటున్నాడు ఆ టైం. దానికోసం ఆ కాందాంతో అతను దాదాపు ఆ వయసులో 10 ఏళ్ళు పోరాటం చేశాడు. కరెక్టే. సో ఆ పోరాట ఫలితంగా చూశాడు. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతికా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV.